నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు గ్రామ సచివాలయము వార్డు సచివాలయ ఉద్యోగాలు అభ్యర్థులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈనాడు పేపర్ నందు రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేటు ఇక్కడ మీరు చూడవచ్చు. కొనసాగుతున్న కొలువుల ఎంపికలు అనే శీర్షిక పేరుతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం ఈరోజు ఈనాడు దినపత్రిక నందు కడప జిల్లా స్పెషల్ నందు ప్రచురించడం జరిగింది. దీనికి మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంజీ ప్రసూ ఛానల్. ఇక లేట్ చేయకుండా మనము సమాచారంలోకి వెళ్తే, విడతల వారీగా సచివాలయ ఉద్యోగాలకు పిలుపులు. రెండో విడత తర్వాత కూడా పలు ఖాళీలు. ప్రభుత్వ నిర్ణయంపై ఆశగా అర్హత అభ్యర్థులు. జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉన్న మొత్తం 19 రకాల పోస్టుల్లో 17 వాటికి రెండో విడత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ సాగుతోంది. వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి, వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి పోస్టులకు అభ్యర్థుల విద్యార్హతలపై నెలకొన్న వివాదం కారణంగా రెండవ విడత ధృవపత్రాల పరిశీలనను చేపట్టలేదని తెలుస్తోంది. రెండవ విడత ధృవపత్రాల పరిశీలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జిల్లా అధికారులు నియామక పత్రాలను అందించాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పోస్టులకు 3 అంతకంటే ఎక్కువ విడతల్లో ఎంపిక ప్రక్రియను కొనసాగించారు. రెండవ విడత ధృవపత్రాల పరిశీలన ముగిసిన తర్వాత కూడా గ్రామ మత్స్యకార సహాయకుడు, గ్రామ ఉద్యానవన సహాయకుడు పోస్టుల భర్తీ కాకపోవడంతో సంబంధిత శాఖాధికారులు మరికొన్ని విడతల్లో ఎంపిక ప్రక్రియ జరిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ ఉద్యానవన సహాయకుడు ఉద్యోగానికి 323 ఖాళీలు ఉన్నాయి. 2 విడతల ధృవపత్రాల పరిశీలన ముగిసిన తర్వాత కూడా కేవలం 137 మంది మాత్రమే నియామక పత్రాలు తీసుకునేందుకు అర్హులుగా ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం ఖాళీలను భర్తీ చేసేందుకు సంబంధిత శాఖాధికారులు మరో 3 విడతల్లో ఎంపిక ప్రక్రియను జరిపారు. మరో 3 విడతలో 39 మందిని ధృవపత్రాల పరిశీలనకు పిలువగా 15 మంది హాజరయ్యారు. వీరంతా అనర్హులుగా తేలారు. 4 విడత ధృవపత్రాల పరిశీలనలకు 27 మంది పిలువగా 15 మందికి హాజరు కాగా ఒక్కరే అర్హుడిగా మిగిలారు. 5 విడత ధృవపత్రాల పరిశీలనలకు మరో 15 మందిని పిలువగా ఎవరూ హాజరు కాలేదు. మొత్తంగా ఇప్పటి వరకు 138 గ్రామ ఉద్యానవన పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ పోస్టు భర్తీకి 5 విడతల్లో ఎంపిక ప్రక్రియ జరిపిన ప్రభుత్వం ప్రవేశ ప్రకటనలో తెలిపిన విద్యార్హతల ప్రకారం అభ్యర్థులు దొరకకపోవడంతో ఇప్పటికీ 185 మంది ఖాళీలు మిగిలిపోవడం గమనార్హం. జిల్లాలో గ్రామ మత్స్యకార సహాయకుడు ఉద్యోగానికి మొత్తం 12 ఖాళీలకు 2 విడతల ధృవపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత కేవలం 5 మాత్రమే నియామక పత్రాలు అందుకోవడం అర్హులుగా నియమించారు. మిగిలిన ఖాళీల భర్తీ కోసం చేపట్టిన 3 విడత ధృవపత్రాల పరిశీలనకు 9 మందిని పిలువగా 6 హాజరయ్యారు. ఇందులో 3 మాత్రమే అర్హులుగా మిగిలారు. గ్రామ వ్యవసాయ సహాయ కార్యదర్శి పోస్టులకు సంబంధించిన పలువురికి సర్వీస్ వెయిటేజ్ మార్కులు కలిపిన తర్వాత తాజాగా ఉన్న ప్రతిభావంతుల జాబితా ప్రకారం తదుపరి ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల్లో కొన్ని పోస్టులకు నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థుల్లో పలువురు వివిధ కారణాల వల్ల ఇప్పటికీ ఉద్యోగంలో చేరలేదు. అర్హత సాధించిన వారు తదుపరి నిర్ణయంపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం త్వరగా ప్రకటన చేయాలని కోరుతున్నారు. 30 ఎంపికల పూర్తికి కృషి. జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల ఖాళీలను ఈ నెల 30 వీలైనంత మేరకు భర్తీ చేసి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని జిల్లా పాలనాధికారి హరికిరణ్ ఈనాడుకు చరవాణిలో తెలిపారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సీలు ఎస్టీలు దివ్యాంగులకు కేటాయించిన ఖాళీల భర్తీకి రాష్ట్ర పరీక్షలో 20% లోపు అంటే కనీసం 30 సాధించిన ఆయా అభ్యర్థులను ఎంపికలు పరిగణలో తీసుకుంటున్నామన్నారు. 2 విడత
ఎంపికైన వారికి త్వరలో నియామక పత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి, వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి పోస్టులకు అభ్యర్థుల విద్యార్హతలపై నెలకొన్న వివాదం గురించి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే తదుపరి ఎంపికలు నిర్వహిస్తామని స్పష్టం.